हेलो व्यूअर्स वेलकम टू अचीवर्स अकाडमी करंट अफेयर्स थ्रू मल्टीपल चॉइस क्वेश्चंस लो भागंगा प्रतिरोजू जरिगिन ముఖ్యమైన అంశాలు ముఖ్యమైన విషయాలు అదే విధంగా వార్తల్లో నిలిచిన వ్యక్తులు అండ్ మన ఎగ్జామ్స్ కి ఉపయోగపడే ఇతర ముఖ్య సమాచారాన్ని తెలుసుకోవడమే కాకుండా వాటికి సంబంధించిన క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయో మనం ప్రతిరోజు డిస్కస్ చేసుకుంటున్నాం రైట్ సో లెట్స్ ప్రొసీడ్ ఆన్ టు ద సెషన్ రైట్ నౌ కమింగ్ ఆన్ టు ఫస్ట్ ఐటమ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈవిడ పేరు ప్రియా మాలిక్ ఏం పేరు ప్రియా మాలిక్ అండ్ ఈ ఫోటో రీసెంట్ గా చాలా సర్క్యులేట్ అయ్యింది అండ్ చాలా మంది ఏమనుకున్నారు అంటే టోక్యో 2020 ఒలింపిక్స్ లో ఈవిడ గోల్డ్ మెడల్ సాధించింది అనుకున్నారు విచ్ ఇస్ కంప్లీట్లీ ఫేక్ అండ్ విచ్ ఇస్ కంప్లీట్లీ రాంగ్ ఓకే సో ఈవిడ గోల్డ్ మెడల్ అయితే గెలిచింది కానీ ఎక్కడ గెలిచింది అంటే వరల్డ్ క్యాడెట్ రెస్లింగ్ వరల్డ్ క్యాడెట్ రెస్లింగ్ ఛాంపియన్షిప్ ओके चैंपियनशिप इंदुलो ईविड़ा गोल्ड मेडल गेलवडम जरिगिंदी ओके एंड इट इज अनदर सेंस ऑफ प्राइड टू आवर इंडियंस राइट सो ओक विषयम पक्कन पेट्टाली एंटी अनंटे ई फेक इंफॉर्मेशन अदे विधंगा फेक न्यूज़ विषयानिकि वस्ते ई मध्य फेक न्यूज़ चाला एक्कुव अयिपोयिंदी ओके सो ईविड़ा वर्ल्ड कैडेट रेसलिंग चैंपियनशिप लो गेलुचुकुन्न ई पताकान्नि अंटे गोल्ड मेडल नि टोक्यो 2020 ओलंपिक्स लो गेलुचुकुंदनि चेप्पि फेक प्रचारम चेशारु सो अदि तप्पु ईविड़ा गोल्ड मेडल गेलुचुकुंदि ఎక్కడ వరల్డ్ క్యాడెట్ రెస్లింగ్ ఛాంపియన్షిప్ లో అండ్ హర్ నేమ్ ఇస్ ప్రియా మాలిక్ సో ఈ వరల్డ్ క్యాడెట్ రెస్లింగ్ ఛాంపియన్షిప్ మనకి బుడాపెస్ట్ లో జరుగుతుంది ఓకే సో బుడాపెస్ట్ ఎక్కడ ఉంది హంగేరి దేశంలో ఉంది ఈ బుడాపెస్ట్ లో జరుగుతున్న వరల్డ్ క్యాడెట్ రెస్లింగ్ ఛాంపియన్షిప్ లో ప్రియా మాలిక్ గోల్డ్ మెడల్ గెలుచుకోవడం జరిగింది అండ్ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే షీ డిడ్ నాట్ విన్ గోల్డ్ మెడల్ ఇన్ టోక్యో ఒలింపిక్స్ ఓకే సో ఈ ఛాంపియన్షిప్ లో ఇవిడ గెలుచుకుంది అండ్ ప్రియా మాలిక్ విషయానికి వస్తే హర్యానాకి చెందిన రెస్లర్ అన్నమాట ఓకే సో అసలు ఏ పోటీలో ఈవిడ గోల్డ్ మెడల్ సాధించింది అంటే రెస్లింగ్ పోటీలో సాధించింది దట్ ఈస్ వై షీ ఈస్ ఇన్ ద న్యూస్ రైట్ సో ఇక మన ఎంసీక్యూ సెషన్ ని స్టార్ట్ చేద్దాము సో ఈ విషయాన్ని ఇలా ఫేక్ విషయం ఫేక్ గా సర్క్యులేట్ అవుతున్న ఈ ఇన్ఫర్మేషన్ ని క్లారిఫై చేద్దామని ఫస్ట్ ఈ టాపిక్ ఎంచుకోవడం జరిగిందన్నమాట సో ఫస్ట్ సెషన్ ఆఫ్ ది డే ఫస్ట్ టాపిక్ ఆఫ్ ది డే దట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ పంజాబ్ ఓకే సో ఇటీవల గవర్నమెంట్ ఆఫ్ పంజాబ్ వార్తల్లో నిలిచింది ఎందుకు అంటే వీళ్ళు ఒక సిస్టమ్ ని స్టార్ట్ చేస్తున్నారు అన్నమాట ఆ సిస్టమ్ పేరు ఏంటి అంటే ఆటోమేటెడ్ ఆడిటరీ బ్రెయిన్ సెల్ ఓకే బ్రెయిన్ స్టెమ్ రెస్పాన్స్ సిస్టమ్ అని అంటాం అన్నమాట ఏమంటాము ఆటోమేటెడ్ ఆడిటరీ బ్రెయిన్ స్టెమ్ రెస్పాన్స్ సిస్టమ్ ఓకే రెస్పాన్స్ సిస్టమ్ సో ఈ సిస్టమ్ని ఇటీవల పంజాబ్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది అసలు వాట్ ఈస్ దిస్ ఆటోమేటెడ్ ఆడిటరీ బ్రెయిన్ స్టెమ్ రెస్పాన్స్ సిస్టమ్ అంటే మనకి పుట్టబోయే పిల్లలు ఉంటారు కదా సో వాళ్ళకి ఫ్యూచర్లో ఎలాంటి వినికిడి లోపం ఓకే సో ఈ హియరింగ్ ప్రాబ్లం ఉండకుండా వాళ్ళని ఆ హియరింగ్ ప్రాబ్లం వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళకి హియరింగ్ ప్రాబ్లం ఉండకుండా గర్భంలోనే గుర్తించే ఒక సిస్టమ్ అన్నమాట దీన్ని ఓకే ఆటోమేటెడ్ ఆడిటరీ బ్రెయిన్ స్టెమ్ రెస్పాన్స్ సిస్టమ్ అండ్ ఇటీవల ఈ సిస్టమ్ని పంజాబ్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది అండ్ ఇండియాలోనే మొట్టమొదటిసారి ఇలా పుట్టబోయే పిల్లలకు వినికిడి లోపాన్ని తగ్గించే సిస్టమ్ని రూపొందించిన గవర్నమెంట్గా పంజాబ్ గవర్నమెంట్ వార్తల్లో నిలిచిందన్నమాట ఓకే సో దీనికి సంబంధించి క్వశ్చన్ ఏ విధంగా వస్తుందో చూద్దాం ఓకే సో విచ్ స్టేట్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇన్ ద కంట్రీ టు లాంచ్ అన్ ఆటోమేటెడ్ ఆడిటరీ బ్రెయిన్ స్టెమ్ రెస్పాన్స్ సిస్టమ్ అండర్ యూనివర్సల్ న్యూ బార్న్ హియరింగ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ దట్ ఈస్ సి పంజాబ్ ఓకే సో ఒకసారి కనుక చూసుకుంటే మనకి టు మేనేజ్ హియరింగ్ లాస్ ఇన్ న్యూ బార్న్ అండ్ యంగ్ చిల్డ్రన్ ఓకే సో ఈ వినికిడి లోపాన్ని తగ్గించడం కోసం లేదా అసలు వీళ్ళకు వినికిడి లోపం చేయకుండా ఉండడం కోసం ఈ సిస్టమ్ ఏది దట్ ఈస్ ఏఏబిఆర్ అంటే ఆటోమేటెడ్ ఆడిటరీ బ్రెయిన్ స్టెమ్ రెస్పాన్స్ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది అండ్ తొలిత భారతదేశంలో ఈ సిస్టమ్ని ప్రవేశపెట్టింది పంజాబ్ గవర్నమెంట్ సో పంజాబ్ గవర్నమెంట్ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం వచ్చిందన్నమాట ఓకే సో ఇక పంజాబ్ కి సంబంధించి ఇతర అడిషనల్ ఇన్ఫర్మేషన్ ని గనుక మనం తెలుసుకుంటే సో ప్రస్తుతం పంజాబ్ చీఫ్ మినిస్టర్ గా ఎవరున్నారు దట్ ఈస్ క్యాప్టెన్ అమరేందర్ సింగ్ ఏం పేరు క్యాప్టెన్ అమరేందర్ సింగ్ ఓకే అదే విధంగా వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ పంజాబ్ దట్ ఈస్ చండీగర్ ఏంటి చండీగర్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ పంజాబ్ ఓకే అండ్ పంజాబ్ గవర్నర్ గా విపి సింగ్ బడ్నోరే ఉన్నారన్నమాట సో గవర్నర్ మనకు అంత ఇంపార్టెంట్ కాదు బట్ రిమెంబర్ ద చీఫ్ మినిస్టర్స్ నేమ్ దట్ ఈస్ క్యాప్టెన్ అమరేందర్ సింగ్
right? Now coming on to next important item in the news, that is government of Bangladesh. Okay, so itivala Bangladesh vartallo nilichindi enduku ante joga jog ade vidhanga alapan. Okay, so Bangladesh government ledha Bangladesh prabhutvam joga jog అండ్ అదేవిధంగా ఆలాపన్ పేరుతో రెండు సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ని ఆవిష్కరించబోతుంది అన్నమాట. ఓకే, సో మనకు ఫేస్బుక్ వాట్సాప్ ఎలాగైతే ఉన్నాయో బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా తమ దేశం స్వయంగా తయారు చేసిన సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ని ఓపెన్ చేయబోతుంది. అండ్ ఆ సైట్స్ పేరు జొగాజోగ్ అండ్ ఆలాపన్. ఓకే, సో ఈ జొగాజోగ్ ఏదైతే ఉందో మనకి ఫేస్బుక్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్ అన్నమాట. ఓకే, అదేవిధంగా ఆలాపన్ విషయానికి వస్తే ఇది వాట్సాప్ లాగా ఒక మెసెంజర్ యాప్ లాగా పనిచేస్తుంది. క్లియర్? సో జొగాజోగ్ ఆలాపన్ పేరుతో బంగ్లాదేశ్ ప్రభుత్వం తమ దేశంలో స్వయంగా సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ని, సోషల్ నెట్వర్కింగ్ అప్లికేషన్స్ని డెవలప్ చేయబోతుంది. అందుకే బంగ్లాదేశ్ వార్తల్లో నిలిచింది. ఓకే, సో ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. నౌ కమింగ్ ఆన్ టు క్వశ్చన్, విచ్ కంట్రీస్ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ టు డెవలప్ ఆల్టర్నేటివ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫర్ ఫేస్బుక్ అండ్ వాట్సాప్ నేమ్డ్ జొగాజోగ్ అండ్ ఆలాపన్ రెస్పెక్టివ్లీ. సో ఏ దేశం అది? బంగ్లాదేశ్. ఓకే, సో వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ బంగ్లాదేశ్? దట్ ఈస్ ధాకా. ఓకే, సో ప్రస్తుతం బంగ్లాదేశ్ యొక్క ప్రధానమంత్రి ఎవరు? షేక్ హసీనా. ఏం పేరు? షేక్ హసీనా. ఓకే, అదేవిధంగా వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ బంగ్లాదేశ్? బంగ్లాదేశ్ యొక్క కరెన్సీ ఏంటి? బంగ్లాదేశీ టాకా అంటాం. ఓకే, సో క్యాపిటల్ సిటీ ధాకా, కరెన్సీ టాకా. ఓకే, డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. సో బంగ్లాదేశ్ వార్తల్లో నిలిచింది ఎందుకు? ఫేస్బుక్ వాట్సాప్ తరహాలో ఆ దేశం కూడా రెండు సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ని లేదా అప్లికేషన్స్ని తయారు చేయబోతుంది. వాటి పేరేంటి? జొగాజోగ్ అండ్ ఆలాపన్, రైట్? నౌ కమింగ్ ఆన్ టు అనదర్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇన్ ద న్యూస్, దట్ ఈస్, సో ఇక్కడ మనకు కనిపిస్తున్న ఫుట్బాలర్ పేరు, అండ్ షీఈస్ అ లేడీ ఫుట్బాలర్ అండ్ హర్ నేమ్ ఈజ్ బాలాదేవి. ఓకే, ఏం పేరు? బాలాదేవి. ఓకే, అండ్ షీ ఈజ్ ఎ ఫీమేల్ ఫుట్బాలర్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ మణిపూర్. మణిపూర్ రాష్ట్రానికి చెందిన ఫీమేల్ ఫుట్బాలర్, ఈవిడ పేరే బాలాదేవి. అండ్ ఇటీవల ఈవిడ వార్తల్లో నిలిచింది ఎందుకు అంటే ఏఐఎఫ్ఎఫ్, సో ఏఐఎఫ్ఎఫ్ అంటే ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ప్రకటించిన ర్యాంకుల్లో ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, ఓకే, ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా ఈవిడ నిలిచింది అన్నమాట. ఓకే, ఫీమేల్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా అవార్డుని స్వీకరించింది ఎవరు? బాలాదేవి, మణిపూర్ రాష్ట్రానికి చెందిన లేడీ. అండ్ ఈ ర్యాంకులు ప్రకటించేది ఎవరు? ఏఐఎఫ్ఎఫ్, ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్. ఓకే, సో 2020-21కి సంబంధించి ఈ ఇయర్లో ఫీమేల్ ఫుట్బాలర్ ఆఫ్ ది ఇయర్గా ఏఐఎఫ్ఎఫ్ ప్రకటించిన ర్యాంకుల్లో ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా బాలాదేవి ఎన్నికవ్వడం జరిగిందన్నమాట. ఓకే, సో ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. సో ఒకసారి క్వశ్చన్ చూద్దాం. Who has been named as the AIFF Women's Footballer of the Year 2020-21? That is బాలాదేవి. ఓకే, అదేవిధంగా ఇక్కడ మనకు డి ఆప్షన్ కనిపిస్తుంది కదా, మనీషా కళ్యాణ్. సో ఈవిడ ఎమర్జింగ్, ఓకే, షీ గాట్ ద అవార్డ్ ఆఫ్ ఎమర్జింగ్ ఫీమేల్ ఫుట్బాలర్ ఆఫ్ ద ఇయర్. ఓకే, ఎమర్జింగ్ ఫీమేల్ ఫుట్బాలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని ఈవిడ పొందడం జరిగింది. ఓకే, సో ఈ రెండు పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి, బాలాదేవి ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, అదేవిధంగా మనీషా కళ్యాణ్ ఎమర్జింగ్ ఫీమేల్ ఫుట్బాల్ ఆఫ్ ది ఇయర్, రైట్? నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇన్ ద న్యూస్. ఓకే, సో ఆమ్స్టర్డామ్. సో ఆమ్స్టర్డామ్ ఏ దేశ రాజధాని? నెదర్లాండ్స్ దేశం యొక్క రాజధాని. నెదర్లాండ్స్ని ఇంతకుముందు ఏమని పిలిచేవాళ్ళు? హాలండ్ అని పిలిచేవాళ్ళు. ఓకే, అండ్ నెదర్లాండ్ దేశస్తులను ఏమంటాము? డచ్ అని అంటాం. సో భారతదేశానికి బిజినెస్ కోసం వచ్చిన కొన్ని దేశాల్లో డచ్ వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. ఓకే, సో ఇటీవల నెదర్లాండ్స్ యొక్క రాజధాని అయిన ఆమ్స్టర్డామ్ నగరం వార్తల్లో నిలిచింది ఎందుకు అంటే మొట్టమొదటి 3D ప్రింటెడ్ బ్రిడ్జ్ని ఈ దేశంలో ఆవిష్కరించారన్నమాట. ఓకే, సో వరల్డ్స్ ఫస్ట్ 3D printed bridge.
ఓకే 3D ప్రింటింగ్ సహాయంతో ఒక వంతెనని నిర్మించారు ఆమ్స్టర్డామ్ లో అందుకే ఆమ్స్టర్డామ్ నగరం వార్తల్లో నిలిచిందన్నమాట ఓకే సో దీనికి సంబంధించి క్వశ్చన్ ఒకసారి చూద్దాం మనం వరల్డ్స్ ఫస్ట్ 3D ప్రింటెడ్ స్టీల్ పెడెస్ట్రియన్ బ్రిడ్జ్ సో పెడెస్ట్రియన్ బ్రిడ్జ్ అంటే ఏంటి మనుషులు నడిచే బ్రిడ్జ్ అన్నమాట ఓకే పెడెస్ట్రియన్ బ్రిడ్జ్ హస్ బీన్ ఓపెన్డ్ ఇన్ విచ్ సిటీ దట్ ఇస్ ఆమ్స్టర్డామ్ నెదర్లాండ్ ఓకే సో నెదర్లాండ్ యొక్క దేశ రాజధాని ఆమ్స్టర్డామ్ అయితే ఈ దేశం యొక్క కరెన్సీ ఏంటి యూరో ఓకే సో యూరో ఇస్ ద కరెన్సీ ఆఫ్ నెదర్లాండ్స్ అండ్ మార్క్ రట్ ఓకే మార్క్ రట్ సో హీ ఈస్ ద కరెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నెదర్లాండ్స్ ఓకే మార్క్ రట్ ఈస్ ద కరెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నెదర్లాండ్స్ అండ్ ఇటీవల నెదర్లాండ్లోని ఆమ్స్టర్డామ్ నగరం వార్తల్లో ఎందుకు నిలిచింది అని అంటే మొట్టమొదటి 3D ప్రింటెడ్ స్టీల్ పెడెస్ట్రియన్ బ్రిడ్జ్ని ఈ దేశంలో అంటే ఈ నగరంలో ఆవిష్కరించారు కాబట్టి ఓకే నౌ కమింగ్ ఆన్ టు అనదర్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇన్ ద న్యూస్ సో ఇన్కమ్ ట్యాక్స్ డే క్లియర్ సో ఇన్కమ్ ట్యాక్స్ డేని ప్రతి సంవత్సరం మనం జూలై 25th జరుపుకుంటామన్నమాట సో ఎవ్రీ ఇయర్ జూలై 25th ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ఇన్కమ్ ట్యాక్స్ డే ఓకే సో అసలు భారతదేశంలో ఈ ఇన్కమ్ ట్యాక్స్ విభాగాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1860లో ఏర్పాటు చేశారు ఓకే ఎప్పుడు ఏర్పాటు చేశారు 1860లో అండ్ ప్రస్తుతం ఈ సంవత్సరంతో 161వ ఇన్కమ్ ట్యాక్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము మనం ఓకే సో 1860లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏర్పాటైంది బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఓకే అదేవిధంగా ఐ విల్ గివ్ యూ ఏ క్వశ్చన్ సో ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ అ డైరెక్ట్ ట్యాక్స్ ఆర్ ఇన్డైరెక్ట్ ట్యాక్స్ సో ఇన్కమ్ ట్యాక్స్ ప్రత్యక్ష పన్న పరోక్ష పన్న కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి ఓకే అండ్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది మనకి సిబిడిటీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కింద ఒక విభాగంగా పనిచేస్తుంది అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది ఉంటుందన్నమాట ఓకే సో దీనికి సంబంధించి క్వశ్చన్ ఒకసారి చూద్దాం ఆయకర్ దివాస్ సో హిందీలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏమంటాము ఆయకర్ విభాగ్ అని అంటాము ఓకే సో ఆయకర్ దివాస్ సెలబ్రేటెడ్ బై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఆన్ దట్ ఈస్ బి జూలై 24త్ ఓకే సో జూలై 24త్ని మనం ఇన్కమ్ ట్యాక్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము గుర్తుపెట్టుకోండి 25త్ అన్నాను సో ట్రై టు కరెక్ట్ దాట్ రైట్ నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇన్ ద న్యూస్ దట్ ఈస్ మీకాంగ్ గంగా కోఆపరేషన్ సో మీకాంగ్ గంగా కోఆపరేషన్ అంటే మనకి ఇక్కడ మీకాంగ్ అనేది మరియు గంగా అనేది రెండు నదులు ఓకే సో గంగా భారతదేశంలో ప్రవహించే నది అండ్ అదేవిధంగా మీకాంగ్ విషయానికి వస్తే మనకు ఈ మీకాంగ్ నది అనేది ఏషియాలోనే 6వ పొడవైన నది అండ్ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 12వ పొడవైన నది అన్నమాట ఓకే సో ఈ మీకాంగ్ నది ప్రవహించే దేశాలు అదేవిధంగా గంగా నది ప్రవహించే దేశం ఈ దేశాలన్నీ కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి ఆ కూటమిని మనం మీకాంగ్ గంగా కోఆపరేషన్ అని అంటాం సో ఇటీవల ఈ మీకాంగ్ గంగా కోఆపరేషన్ అనేది వార్తల్లో నిలిచింది ఎందుకు అని అంటే మీకాంగ్ గంగా కోఆపరేషన్కి సంబంధించిన ఒక సమావేశం జరిగింది దానికి మన విదేశాంగ మంత్రిగా ఉన్న జయశంకర్ హాజరయ్యాడన్నమాట ఓకే సో ఈ మీకాంగ్ గంగాకి సంబంధించి మనకు దాదాపు 10 సమావేశాలు జరిగాయి అండ్ ఇప్పుడు జరగబోయే సమావేశం 11వ సమావేశం సో ఈ 11వ సమావేశానికి మన విదేశాంగ మంత్రి అయిన జయశంకర్ ఓకే జయశంకర్ హాజరవ్వడం జరిగిందన్నమాట ఓకే హాజరవ్వడం జరిగింది క్లియర్ సో అసలు ఈ మీకాంగ్ గంగా కోఆపరేషన్లో సభ్య దేశాలు ఏమేమి ఉంటాయి అంటే ఒకటి లావోస్ ఓకే లావోస్ ఆ తర్వాత మనకి లావోస్ ఆ తర్వాత వీ హ్యావ్ వియట్నాం ఓకే వియట్నాం అండ్ దెన్ ఇండియా ఆ తర్వాత మయన్మార్ ఓకే ఆ తర్వాత కంబోడియా అండ్ దెన్ థాయిలాండ్ ఓకే థాయిలాండ్ సో మొత్తం 6 దేశాలు ఓకే మొత్తం 6 దేశాలు ఈ మీకాంగ్ గంగా కోఆపరేషన్లో భాగంగా టూరిజం కానివ్వండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానివ్వండి అదేవిధంగా ఈ ప్రాంతాల మధ్యలో అనుసంధానత దీన్నే మనం రీజనల్ కనెక్టివిటీని పెంపొందించుకోవడం కోసం ఈ 6 దేశాలు ఒకదానొకటి సహకరించుకుంటాయన్నమాట ఓకే సో అందుకోసమే మనకు ఈ మీకాంగ్ గంగా కోఆపరేషన్ అనే ఒక బాడీని
ఏర్పాటు చేశారు. ఎప్పుడు అంటే 2000వ సంవత్సరంలో. ఓకే, 2000వ సంవత్సరంలో ఈ మీకాంగ్ గంగా కార్పొరేషన్ అనే ఆర్గనైజేషన్ ని ఏర్పాటు చేశారన్నమాట. ఓకే, సో ఇది మనకు ముఖ్యమైన సమాచారం, గుర్తుపెట్టుకోవాలి. సో మీకాంగ్ గంగా కార్పొరేషన్ లో సభ్య దేశాలు ఏవి అని గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న షార్ట్ కట్ చెప్తాను. దట్ ఈస్ లిమ్కా टीवी. सो ई शॉर्ट कट ని గనుక మనం గుర్తుపెట్టుకుంటే మీకాంగ్ గంగా కార్పొరేషన్ లో సభ్య దేశాలు ఏవో ఈజీగా చెప్పేయొచ్చు అన్నమాట. ఓకే, సో ఎల్ ఫర్ లావోస్, ఐ ఫర్ ఇండియా, ఎం ఫర్ మయన్మార్, సిఏ ఫర్ కంబోడియా, టీ ఫర్ థాయిలాండ్ అండ్ వి ఫర్ వియత్నాం. ఓకే, సో ఒకసారి మీకాంగ్ నది విషయానికి వస్తే ఇది మనకి మయన్మార్, కంబోడియా, థాయిలాండ్, వియత్నాం, లావోస్ ఈ దేశాల్లో ప్రవహిస్తుంది అండ్ గంగా మన దేశంలో ప్రవహిస్తుంది. సో ఈ రెండు దేశాల్లో ఈ నదులు ఏ ఏ దేశాల్లో అయితే ప్రవహిస్తున్నాయో ఆ దేశాల యొక్క సహకారం కోసం ఏర్పాటు చేసిన ఆర్గనైజేషన్ మనం మీకాంగ్ గంగా కోఆపరేషన్ అంటాం. సో ఒకసారి క్వశ్చన్ చూద్దాము. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ అడ్రెస్డ్ విచ్ ఎడిషన్ ఆఫ్ మీకాంగ్ గంగా కోఆపరేషన్ మీటింగ్ ఇన్ జూలై 2021. సో ఎన్నో సమావేశాన్ని ఇతను అడ్రస్ చేశాడు అని అడుగుతున్నారు. దట్ ఈస్ సి 11th సమావేశం. ఓకే, సో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ అడ్రస్ ద 11th మీకాంగ్ గంగా కోఆపరేషన్. సో ఎక్కడ జరుగుతుంది అది అంటే 2000లో దీన్ని ఏర్పాటు చేశారు. ఏ ఏ రంగాల్లో సహకరించుకోవడం కోసం అంటే కనెక్టివిటీ, టూరిజం అండ్ కల్చర్. ఓకే, సాంస్కృతిక, అదేవిధంగా అనుసంధానత మరియు టూరిజం డెవలప్మెంట్ కోసం, పర్యాటకం డెవలప్మెంట్ కోసం ఈ దేశాలు సహకరించుకుంటాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ ఏంటి అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాజ్ రీసెంట్లీ ఇన్ న్యూస్. సో ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాజ్ రీసెంట్లీ ఇన్ న్యూస్ అంటే ఇటీవల సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్లాన్తో ముందుకొచ్చింది అన్నమాట. సో కోవిడ్-19 వల్ల అనాథాలుగా మారిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి 18 ఏళ్ళు వచ్చేలోగా వాళ్ళకి ప్రతి ఒక్కరికి 10 లక్షల ఆర్థిక సహాయం చేయడం, ఓకే, అదేవిధంగా వాళ్లకు విద్యా సదుపాయ బాగోగులు చూసుకోవడం అనే దానికోసం సెంట్రల్ గవర్నమెంట్ ఇటీవల ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చింది అన్నమాట. ఓకే, సో అందుకే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాజ్ రీసెంట్లీ న్యూస్. సో మెయిన్గా కోవిడ్ 19 వల్ల అనాథలుగా మారిన పిల్లల కోసం, అనాథలుగా మారిన పిల్లలను ఆదుకోవడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఒక పథకంతో ముందుకొచ్చింది. ఓకే, సో ఆ పథకంలో భాగంగా వాళ్ళు 18 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళ విద్యా సహాయం కోసం 10 లక్షల రూపాయలు, అదేవిధంగా వాళ్ళు ఎక్కడైనా ఉండడం కోసం వాళ్ళకు కావలసిన ఏర్పాట్లు సెంట్రల్ గవర్నమెంట్ చేయబోతుంది అన్నమాట. ఓకే, సో ఒకసారి క్వశ్చన్ చూద్దాం. రీసెంట్లీ హూ హ్యాస్ అనౌన్స్ ద పోర్టల్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ చిల్డ్రన్ ఆర్ఫండ్ డ్యూ టు కోవిడ్-19. ఒక రిజిస్ట్రేషన్ పోర్టల్ని లాంచ్ చేసింది అన్నమాట సెంట్రల్ గవర్నమెంట్. సో ఈ రిజిస్ట్రేషన్ పోర్టల్లో ఎవరైతే అనాథాలుగా మారిన పిల్లలు ఉన్నారో వాళ్ళు రిజిస్టర్ అవ్వచ్చు, లేదా వాళ్ళకి సహాయకులుగా ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ పిల్లల్ని రిజిస్టర్ చేయవచ్చు అన్నమాట. ఓకే, సో ఎవరు లాంచ్ చేశారు? దట్ ఈస్ సెంట్రల్ గవర్నమెంట్. సో ఒకసారి చూద్దాము దీంట్లో భాగంగా. సో వీళ్ళు ఆ రిజిస్ట్రేషన్ పోర్టల్ పేరేంటి అంటే pmcaresforchildren.in. సో ఈ పోర్టల్లో ఎవరైనా అనాథాలుగా మారిన పిల్లల పేర్లని మనం ఇందులో రిజిస్టర్ చేయించవచ్చు అన్నమాట. ఓకే, సో ఈ స్కీమ్లో భాగంగా 10 లక్షల రూపాయలు ఇస్తారు వాళ్ళకి 18 ఏళ్ళు వచ్చిన తర్వాత. రైట్, నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇన్ ద న్యూస్, దట్ ఈస్ మిరాయ్తోవా అండ్ సొమైటీ. సో వీళ్ళెవరు, ఈ కార్టూన్స్ ఎవరు అని అంటే మనకి టోక్యో 2020 ఒలింపిక్స్ జరుగుతున్నాయి కదా. సో వీటికి మ్యాస్కాట్లుగా, ఓకే, మ్యాస్కాట్స్ అని అంటాం. సో మ్యాస్కాట్స్ అంటే సింపుల్గా ఆ క్రీడల్ని ప్రమోట్ చేసే ఒక సింబల్ లాంటివి అన్నమాట. ఓకే, మ్యాస్కాట్. సో టోక్యో 2020 ఒలింపిక్స్కి మ్యాస్కాట్స్గా మిరాయ్తోవా అండ్ సొమైతీని ఎంచుకుంది జపాన్ ప్రభుత్వం. ఓకే, సో ఈ మిరాయ్తోవా, సొమైతీ అనేది జపనీస్ లిటరేచర్లో ఫ్యూచర్లో మనకు హోప్ ఉంది అని అర్థం చెప్పేలా ఈ కార్టూన్స్ ఉంటాయన్నమాట. ఓకే, సో ఒకసారి మిరాయ్తోవా అనే పదం కనుక చూసుకుంటే మిరాయ్ అంటే ఫ్యూచర్, ఓకే, తోవా అంటే ఎటర్నిటీ అని అర్థం. అదేవిధంగా సొమైతీ విషయానికి వస్తే సొమైతీ అనే పదానికి లిటరల్ ట్రాన్స్లేషన్
ఆప్షన్ చెర్రీ బ్లాసమ్ అన్నమాట, చెర్రీ చెట్టు. ఓకే, సో ఒక విధంగా ఈ మిరాయితోవా మరియు సొమైతిని వీళ్ళు మాస్కాట్లుగా ఎంచుకోవడంలో ఉన్న అర్థం ఏంటి అని అంటే, ఇప్పటి వరకు అంటే ఈ రెండు సంవత్సరాలు 2020 అదేవిధంగా 2021 ఇట్ వాస్ వెరీ డార్క్ రైట్. సో ఈ కోవిడ్ పాండమిక్ వల్ల చాలా వరకు చాలా మంది చాలా సఫర్ అయ్యారు. ఓకే, సో ఈ సఫరింగ్ ఇక ఉండొద్దు, ఓకే ఫ్యూచర్ మనకు ఆశాజనకంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ బొమ్మలని మనకి జపాన్లో జరుగుతున్న టోక్యో 2020 ఒలింపిక్స్కి మ్యాస్కాట్లుగా పెట్టారన్నమాట. ఓకే, సో ఒకసారి చూద్దాం, వాట్ ఈస్ ద మ్యాస్కాట్ ఆఫ్ టోక్యో ఒలింపిక్స్ 2021 రీసెంట్లీ, దట్ ఈస్ సొమైతి అండ్ మిరాయితోవా, బోత్ ఏ అండ్ బి. రైట్, నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఐటమ్ ఇన్ ద న్యూస్. సో యుఎస్ఏ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఎందుకు అంటే తమ దేశంలో ఇంటర్నెట్ సేవలను పెద్ద పెద్ద హాట్ ఎయిర్ బెలూన్స్ ఉంటాయి కదా, పారాషూట్స్ లాంటి బెలూన్స్ ఉంటాయి కదా, సో ఈ హాట్ ఎయిర్ బెలూన్స్ ద్వారా తమ దేశంలో ఇంటర్నెట్ సదుపాయాలని కల్పించడం కోసం ఇటీవల యుఎస్ఏ ఆ ప్రయత్నం చేసింది అండ్ ఆ ప్రయత్నంలో సక్సెస్ఫుల్ అయిందన్నమాట. ఓకే, సో ఎలా అందిస్తారంట వీళ్ళు ఇంటర్నెట్ కనెక్షన్ని, అంటే వైర్ల ద్వారా కాకుండా ఇప్పుడు హాట్ ఎయిర్ బెలూన్స్. ఓకే, హాట్ ఎయిర్ బెలూన్స్. సో ఈ హాట్ ఎయిర్ బెలూన్స్తో ఇంటర్నెట్ని అందించడం, ఇంటర్నెట్ని అందించే ప్రక్రియని ఇటీవల యుఎస్ఏ స్టార్ట్ చేసింది. అందుకే యుఎస్ఏ వార్తల్లో నిలిచింది. ఓకే, సో వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ యుఎస్ఏ? వాషింగ్టన్ డీసీ. హూ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ? జో బైడెన్. హూ వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ యుఎస్ఏ? దట్ ఈస్ డాలర్. రైట్, సో ఇదే ఈ ఎయిర్ బెలూన్ల సహాయంతో, ఎయిర్ బెలూన్ల సహాయంతో గూగుల్ కూడా మనకు ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేసింది. దాన్ని మనం ఏమంటాము అంటే ప్రాజెక్ట్ లూన్ అని అంటాం. ఏమంటాం? ప్రాజెక్ట్ లూన్, మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ ప్రాజెక్ట్ లూన్ అనేది ఎవరి యొక్క ప్రాజెక్ట్? గూగుల్ యొక్క ప్రాజెక్ట్. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ లూన్లో భాగంగా ఏం చేస్తారంట అంటే ఇలా ఎయిర్ బెలూన్స్ ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీని ఇస్తారు. ఓకే, సో ఇక్కడ వైర్లు కానీ ఇవన్నీ ఏముండవు. ఓకే, సో ఈ ఎయిర్ బెలూన్స్ ఏ ఏరియాలో అయితే ఇంటర్నెట్ కనెక్షన్ కావాలో అక్కడ ఎయిర్ బెలూన్ ఉంటుంది అండ్ ఆ ఎయిర్ బెలూన్లో ఏర్పాటు చేసిన పరికరాల నుండి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఆ ఏరియాకు వస్తుందన్నమాట. ఓకే, సో దీన్నే మనం ఎయిర్ బెలూన్ ద్వారా ఇంటర్నెట్ని అందించడం అంటాం. సో ఆ ఎయిర్ బెలూన్ల ద్వారా ఇంటర్నెట్ని అందించే ప్రాజెక్ట్ని ప్రాజెక్ట్ లూన్ అంటాం. ఇది గూగుల్ది, కానీ యుఎస్ఏ కూడా ఇటీవల ఈ ప్రయోగం చేసింది అండ్ ఇట్ వాస్ సక్సెస్ఫుల్. రైట్, సో రీసెంట్లీ విచ్ కంట్రీ హ్యాస్ ప్లాన్ to reach the internet through high altitude balloons in Cuba? So Cuba lo ee prayogam chesindi evaru? USA chesindi. Right, now coming on to next item in the news. So ikkada manaku ganipistundi golden rice anantam. ఓకే, సో గోల్డెన్ రైస్, వాట్ ఈస్ దిస్ గోల్డెన్ రైస్? అంటే ఇది జన్యు మార్పిడి పద్ధతి ద్వారా పండించిన పంట ఈ గోల్డెన్ రైస్ అన్నమాట. సో వీటినే మనం జీఎం క్రాప్స్ లేదా జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ అని అంటాం. ఏమంటాము? జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ అని అంటామన్నమాట. మోడిఫైడ్ లేదా సింపుల్గా జీఎం క్రాప్స్ అని అంటాం. ఓకే, సో ఈ గోల్డెన్ రైస్ అనేది జెనెటికలీ మోడిఫైడ్ ఒక జీఎం రకానికి చెందిన బియ్యం అన్నమాట ఇవి. ఓకే, సో ఇటీవల ఈ జీఎం రైస్ని, గోల్డెన్ రైస్ని సాగు చేసుకోవడం కోసం ఇటీవల ఒక దేశ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందన్నమాట. సో ఆ దేశ ప్రభుత్వం ఏంటి అని అంటే ఫిలిప్పీన్స్. ఓకే, సో ఇటీవల ఫిలిప్పీన్స్ ఈ గోల్డెన్ రైస్ని పెద్ద ఎత్తున సాగు చేయడం కోసం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో అసలు ఈ గోల్డెన్ రైస్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఇందులో ఈ గోల్డెన్ రైస్లో ముఖ్యంగా మనకు విటమిన్ ఏ, ఓకే, సో విటమిన్ ఏకి సంబంధించిన మూలకాలు చాలా ఉంటాయి. అందుకే ఇది హెల్త్కి చాలా బెనిఫిట్ అన్నమాట. ఓకే, సో విటమిన్ ఏ, అదేవిధంగా బీటా క్యారోటీన్, ఇలాంటి మినరల్స్ అండ్ విటమిన్స్ ఈ గోల్డెన్ రైస్లో లభిస్తాయి. ఓకే, అండ్ ఇటీవల ఈ గోల్డెన్ రైస్ని కమర్షియల్ స్థాయిలో సాగు చేసుకోవడం కోసం పర్మిషన్ ఇచ్చిన దేశం ఏది అని అంటే ఫిలిప్పీన్స్. ఓకే, సో గోల్డెన్ రైస్ గుర్తుపెట్టుకోండి విటమిన్ ఏలో రిచ్గా ఉంటుంది. అండ్ ఈ గోల్డెన్ రైస్ ఏంటి, ఇది ఒక జీఎం పంట, అంటే జన్యు మార్పిడి విధానం ద్వారా క్రియేట్ చేసిన పంట. దీన్నే మనం ఇంగ్లీష్లో జెనెటికల్లీ మోడిఫైడ్ అని అంటాం. ఓకే, సో దీనికి సంబంధించిన క్వశ్చన్ ఒకసారి చూడండి. రీసెంట్లీ హూ హ్యాస్ బికమ్ the first country to approve the commercial production of genetically modified golden rice? That is A, Philippines. Okay, Philippines, right? So what is the capital city of Philippines? Manila.
ఓకే సో మనీలా ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఫిలిప్పీన్స్ అండ్ ఇదే ఫిలిప్పీన్స్ దేశంలోని మనీలాలో మనకి ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది ఓకే ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది ఫిలిప్పీన్స్ యొక్క రాజధాని అయిన మనీలాలో ఉంది ఓకే అదే విధంగా మనకి ఫిలిప్పీన్స్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు అంటే రోడ్రిగో డ్యూటర్ట్ ఇట్ ఈస్ ద కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఫిలిప్పీన్స్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ ఫిలిప్పీన్స్ దట్ ఈస్ పీసో ఓకే ఫిలిప్పీనీ పీసో అని అంటాం ఫిలిప్పీనీ పీసో సో సింపుల్గా పీసో అని గుర్తుపెట్టుకోండి ఓకే సో గోల్డెన్ రైస్ రిచ్ ఇన్ విటమిన్ ఏ ఇలాంటి పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట రైట్ అదేవిధంగా మనకి నెక్స్ట్ ఐటమ్ ఏంటి అని అంటే నెసాక్ ఓకే సో అసలు నెసాక్ అంటే ఏంటి నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ అని అంటాం నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ సో ఇటీవల ఈ నెసాక్ అనేది వార్తల్లో నిలిచింది ఓకే సో అసలు నెసాక్ అంటే ఏంటి అని అంటే మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి కదా ఓకే సెవెన్ సిస్టర్స్ అంటాము అస్సాం మణిపూర్ మేఘాలయ త్రిపుర సో ఇలాంటి ఈ రాష్ట్రాల్లో స్పేస్ టెక్నాలజీని ఈ రాష్ట్రాల్లో కూడా డెవలప్ చేయాలి అనే దానికోసం నెసాక్ని ఏర్పాటు చేశారు ఓకే అండ్ ఇటీవల ఈ నెసాక్ కాంప్లెక్స్లో హోమ్ మినిస్టర్గా ఉన్న అమిత్ షా ఒక లార్జ్ కన్వెన్షన్ సెంటర్ని అంటే ఒక పెద్ద సమావేశం చేసుకునే హాల్ని ఇనాగురేట్ చేశాడన్నమాట ఓకే సో ఈ నెసాక్ ఇది మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అదేవిధంగా నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ సో ఈ రెండు కలిసి ఏర్పాటు చేసిన సంస్థ నెసాక్ అన్నమాట ఓకే అండ్ ఇటీవల ఈ నెసాక్కి సంబంధించిన ఒక కాంప్లెక్స్లో హోమ్ మినిస్టర్ అమిత్ షా ఒక పెద్ద కన్వెన్షన్ సెంటర్ని ఓపెన్ చేయడం జరిగింది దట్ ఈస్ వై నెసాక్ వాజ్ ఇన్ ద న్యూస్ ఓకే సో అసలు నెసాక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి స్పేస్ టెక్నాలజీని డెవలప్ చేయాలి ఎక్కడ డెవలప్ చేయాలి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో డెవలప్ చేయాలి సో దీనికి సంబంధించి క్వశ్చన్ ఒకసారి చూద్దాం విత్ రెఫరెన్స్ టు నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఓకే సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ అ జాయింట్ ఇనిషియేటివ్ ఆఫ్ నాసా అండ్ ఇస్రో తప్పు కదా సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ అ జాయింట్ ఇనిషియేటివ్ ఆఫ్ వాట్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అండ్ నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ సో ఫస్ట్ స్టేట్మెంట్ మనకు తప్పు అవుతుంది అన్నమాట ఓకే అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ షిల్లాంగ్ ఎస్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ షిల్లాంగ్ ఈ స్టేట్మెంట్ కరెక్ట్ మన ఆన్సర్ ఏమవుతుంది దట్ ఈస్ బి టూ ఓన్లీ సో షిల్లాంగ్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ మేఘాలయ ఓకే సో మేఘాలయలోని షిల్లాంగ్లో మనకు నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఉందన్నమాట ఓకే సో పాయింట్ గుర్తుపెట్టుకోండి సో ద యూనియన్ హోమ్ మినిస్టర్ శ్రీ అమిత్ షా టుడే లేడ్ ద ఫౌండేషన్ స్టోన్ ఫర్ మల్టీపర్పస్ కన్వెన్షన్ సెంటర్ అండ్ ఎగ్జిబిషన్ ఫెసిలిటీ అట్ నెసాక్ ఇన్ షిల్లాంగ్ ఓకే సో నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ అ జాయింట్ ఇనిషియేటివ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అండ్ ద నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ ఓకే సో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు 5th September 2000లో ఈ నెసాక్ని ఎస్టాబ్లిష్ చేశారు సో ఇక్కడ ఒక ఈ నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ గురించి ఒకసారి తెలుసుకుందాం సో నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ పేరులోనే ఉంది కదా నార్త్ ఈస్టర్న్ రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క డెవలప్మెంట్ కోసం ఏర్పాటు చేసిన ఒక సంస్థ నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ అండ్ ఈ సంస్థకి హెడ్గా ఎవరుంటారు అంటే హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈ నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్కి హెడ్గా ఉంటారు ఓకే సో అందుకే అమిత్ షా వెళ్ళి అక్కడ ఇనాగురేట్ చేయడం జరిగింది సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ హూ ఈస్ ద చైర్పర్సన్ లేదా హూ ఈస్ ద చైర్మన్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ అంటే హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా విల్ బీ ద చైర్మన్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ రైట్ నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఐటమ్ ఇన్ ద న్యూస్ సో ఇటీవల చంద్రశేఖర్ ఆజాద్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకొని ఒక డాక్యుమెంటరీని ఢిల్లీలోని ఇందిరాగాంధీ కన్వెన్షన్ సెంటర్లో మినిస్టర్ ఆఫ్ కల్చర్ ఎవరు మినిస్టర్ ఆఫ్ కల్చర్ కిషన్ రెడ్డి ఓకే సో కిషన్ రెడ్డి చంద్రశేఖర్ ఆజాద్ యొక్క చరిత్రను అదేవిధంగా అతను చేసిన వీర పోరాటాన్ని ఆవిష్కరిస్తూ ఒక డాక్యుమెంటరీని ప్రజెంట్ చేశారు ఇక్కడ ఢిల్లీలోని ఇందిరాగాంధీ మెమోరియల్లో
ఓకే సో అందుకే చంద్రశేఖర్ ఆజాద్ మనకు వార్తల్లో నిలిచాడు అండ్ అదే విధంగా జూలై 24th ఈజ్ ఆల్సో సెలబ్రేటెడ్ యాజ్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఓకే సో జూలై 24th ని ఇతని పుట్టిన రోజుగా కూడా మనం జరుపుకుంటాం ఓకే సో ఒకసారి దీనికి సంబంధించి క్వశ్చన్ చూద్దాము హూ అమాంగ్ ద ఫాలోయింగ్ రీఆర్గనైజ్ ద హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ అండర్ ఇట్స్ న్యూ నేమ్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ ఇన్ 1928 ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ఇట్స్ ఫౌండర్ రామ్ ప్రసాద్ బిస్మిల్ సో ఆబ్వియస్లీ ఇక్కడ మనం చంద్రశేఖర్ ఆజాద్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి దట్ ఈస్ చంద్రశేఖర్ ఆజాద్ ఓకే సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి హెచ్ఎస్ఆర్ఏని ఏర్పాటు చేసింది ఎవరు చంద్రశేఖర్ ఆజాద్ అంటే ఈ హెచ్ఎస్ఆర్ఏ ఇంతకు ముందు ఏ పేరుతో పిలిచేవాళ్ళు హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ దీన్ని ఏర్పాటు చేసింది రామ్ ప్రసాద్ బిస్మిల్ అయితే చంద్రశేఖర్ ఆజాద్ దీంట్లో జాయిన్ అయిన తర్వాత దీని పేరు మార్చాడు ఏమని హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ పేరుతో ఓకే సో చంద్రశేఖర్ ఆజాద్ విషయానికి వస్తే మనకు భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ అదేవిధంగా రాజ్గురు వీళ్ళు ముగ్గురు కలిసి లాలా లజ్పత్ రాయ్ చావుకు కారణమైన సాండర్స్ అనే ఒక పోలీస్ అధికారిని చంపడం జరిగిందన్నమాట అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి ఏంటి అని అంటే కాకోరి ట్రైన్ రాబరీ ఓకే సో ఉత్తరప్రదేశ్లోని కాకోరి అనే ప్రదేశంలో ట్రైన్ని దోపిడీ చేసిన ఈ ప్లాన్ని రూపొంది ఎవరు అంటే కూడా చంద్రశేఖర్ ఆజాద్ ఓకే సో అడిషనల్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం అసలు ఎందుకు చంద్రశేఖర్ ఆజాద్ వార్తల్లో నిలిచాడు అంటే యూనియన్ మినిస్టర్ ఫర్ కల్చర్ ఎవరు కిషన్ రెడ్డి ఇనాగురేటెడ్ ద ఎగ్జిబిషన్ ఆజాద్ కి శౌర్య గాథ పేరుతో ఒక ఎగ్జిబిషన్ ని ఇనాగురేట్ చేశాడు ఎక్కడ ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ ఆర్ట్స్ లో ఓకే సో అందుకే మనకి సో నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఐటమ్ ఇన్ ద న్యూస్ సో ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ పిక్చర్లో ఉన్న ఏంటి అని అంటే వీటినే మనము మైక్రో ప్లాస్టిక్స్ అంటాం ఏమంటాము మైక్రో ప్లాస్టిక్స్ సో ఇవి మన కంటికి కనిపించవు కానీ మన ఆరోగ్యాన్ని అండ్ ముఖ్యంగా ఈ మైక్రో ప్లాస్టిక్స్ నదుల్లో సముద్రాల్లో కలిస్తే ఆ చేపల యొక్క ఆరోగ్యం అదేవిధంగా ఆ నదిలో నివసించే మిగతా జంతువుల యొక్క ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయి అన్నమాట ఓకే సో వీటినే మనం ఏమంటాము మైక్రో ప్లాస్టిక్స్ సో సింపుల్గా మన ఫేస్ వాషెస్ ఉంటాయి కదా సో ఆ ఫేస్ వాషెస్లో మనకు కొంచెం రఫ్గా ఉండే ఆ చిన్న చిన్న పార్టికల్స్ని మనం ఏమంటాము మైక్రో ప్లాస్టిక్స్ అని అంటాం ఓకే అండ్ వాటికన్నా చిన్నగా ఉండే పార్టికల్స్ కూడా ఉంటాయి వీటన్నిటినే మనం మైక్రో ప్లాస్టిక్స్ అంటాము అండ్ వీటి వల్ల పర్యావరణానికి చాలా హాని కలుగుతుంది అన్నమాట ఓకే అండ్ అసలు ఇప్పుడు మనం ఈ మైక్రో ప్లాస్టిక్స్ గురించి ఎందుకు తెలుసుకుంటున్నాము అని అంటే ఇటీవల గంగా నది మీద ఒక ఎన్జిఓ సంస్థ ప్రయోగాలు చేసింది అసలు గంగా నదిలో పొల్యూషన్ ఏ విధంగా ఉంది అని ఓకే సో ఈ సర్వేలో భాగంగా తెలిసింది ఏంటి అని అంటే దాదాపు 2500 కిలోమీటర్లు ప్రవహించే గంగా నదిలో ఈ మైక్రో ప్లాస్టిక్స్ అధిక శాతంలో ఉన్నాయి ఓకే ఈ మైక్రో ప్లాస్టిక్స్ అధిక శాతం ఉండడం వల్ల ఆ గంగా నదిలో నివసించే మిగతా జంతువులు ఏవైతే ఉన్నాయో చేపలు కానివ్వండి ఓకే అండ్ ముఖ్యంగా గంగా నదిలో డాల్ఫిన్స్ రైట్ సో ఈ డాల్ఫిన్స్ కానివ్వండి వీటికి ఆరోగ్య సమస్యలు అదేవిధంగా వాటి ప్రాణానికి ముప్పుగా మారాయి ఈ మైక్రో ప్లాస్టిక్స్ ఓకే సో అసలు మైక్రో ప్లాస్టిక్స్ అంటే ఏంటి అని అంటే మనకు పర్యావరణంలో లభించే చిన్న చిన్న ప్లాస్టిక్ రేణువులని మైక్రో ప్లాస్టిక్స్ అంటాం మరి ఎంత చిన్నగా ఉంటాయి అంటే మైక్రో ప్లాస్టిక్స్ అని మనం వాటిని ఎప్పుడు పిలుస్తాము అంటే ఇఫ్ దోస్ ప్లాస్టిక్ పార్టికల్స్ ఆర్ లెస్ దెన్ 5 మిల్లీమీటర్స్ ఓకే 5 మిల్లీమీటర్ల కన్నా తక్కువ ఉన్న ఆ ప్లాస్టిక్ రేణువులని మనం ఏమంటాము మైక్రో ప్లాస్టిక్స్ అంటాము ఓకే అండ్ ఇటీవల ఈ మైక్రో ప్లాస్టిక్స్ పొల్యూషన్ అనేది గంగా నదిని బాగా ఇన్ఫెక్ట్ చేసింది అని ఒక ఎన్జిఓ సంస్థ తెలిపింది అందుకే మనకు మైక్రో ప్లాస్టిక్స్ అనేవి వార్తల్లో నిలిచాయి ఓకే సో ఒకసారి క్వశ్చన్ చూద్దాము విత్ రెఫరెన్స్ టు మైక్రో ప్లాస్టిక్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఫస్ట్ స్టేట్మెంట్ మైక్రో ప్లాస్టిక్స్ ఆర్ లెస్ దెన్ 5 మిల్లీమీటర్స్ ఇన్ లెంత్ ఎస్ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం అవునా అదేవిధంగా సెకండ్ స్టేట్మెంట్ చూద్దాము మైక్రో ప్లాస్టిక్స్ ఆర్ నాట్ హార్మ్ఫుల్ టు మరైన్ స్పీసీస్ అవి హార్మ్ఫుల్ అయినందుకే కదా మనం మైక్రో ప్లాస్టిక్స్ గురించి డిస్కస్ చేసాము కానీ ఇక్కడ స్టేట్మెంట్ ఏం చెప్తుంది ఆర్ నాట్ హార్మ్ఫుల్ అని చెప్తున్నాయి విచ్ ఈస్ రాంగ్
రైట్ సో మన ఆన్సర్ ఏమవుతుంది దట్ ఈస్ ఏ వన్ ఓన్లీ ఓకే సో దీనికి సంబంధించిన సమాచారం ఒకసారి మనం తెలుసుకుందాము ఢిల్లీ బేస్డ్ ఎన్జిఓ టాక్సిక్స్ లింక్ ఏం పేరు ఢిల్లీ బేస్డ్ ఎన్జిఓ టాక్సిక్స్ లింక్ రిలీజ్డ్ స్టడీ దిస్ వీక్ టైటిల్డ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ మైక్రో ప్లాస్టిక్స్ అలాంగ్ రివర్ గంగా ఓకే సో అసలు సింపుల్గా చెప్పేది ఏంటి అని అంటే రివర్ గంగాలో ఈ మైక్రో ప్లాస్టిక్స్ యొక్క కాలుష్యానికి సంబంధించి ఢిల్లీ బేస్డ్ ఎన్జిఓ అయిన టాక్సిక్ లింక్ ఒక రిపోర్ట్ని పబ్లిష్ చేసింది అన్నమాట ఓకే సో ఏమని చెప్తుంది ఈ రిపోర్ట్లో అంటే గంగా రివర్ విచ్ ఫ్లోస్ త్రూ 5 states సో గంగా ఏ రాష్ట్రాల్లో ప్రవహిస్తుందో కమెంట్ లో చెప్పండి ఇక్కడ 5 రాష్ట్రాలు అన్నాము సో 5 రాష్ట్రాలు ఏంటో కమెంట్ లో చెప్పండి కవరింగ్ అబౌట్ 2500 కిలోమీటర్స్ ఈజ్ హెవీలీ పొల్యూటెడ్ విత్ మైక్రో ప్లాస్టిక్స్ ఓకే సో మైక్రో ప్లాస్టిక్స్ ద్వారా చాలా ఎక్కువగా పొల్యూట్ అయిపోయింది గంగా నది అని ఈ సంస్థ తన రిపోర్ట్లో చెప్పింది అందుకే మనం మైక్రో ప్లాస్టిక్స్ గురించి తెలుసుకున్నాం అన్నమాట ఓకే సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇలాంటి ఇన్డెప్త్గా చదివితేనే ఇంత ఇన్డెప్త్గా చదివితేనే స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయగలము ఓకే సో గంగా నది ఎక్కడ పుట్టింది గంగా నది ఎక్కడ బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది ఈ విధంగా క్వశ్చన్స్ అడిగే రోజులు పోయాయి ఓకే సో ఈ విధంగా మనం అన్ని మ్యాటర్స్ని కవర్ చేసుకుంటూ చదవాలన్నమాట ఓకే సో నౌ కమింగ్ ఆన్ టు అనదర్ ఇంపార్టెంట్ న్యూస్ దట్ ఈస్ కోఆపరేటివ్ సొసైటీ సో ఈ కోఆపరేటివ్స్ మీద కూడా మనం ఇంతకుముందు సెషన్స్లో చాలా క్వశ్చన్స్ చేయడం జరిగింది అసలు కోఆపరేటివ్ సొసైటీస్ని తెలుగులో ఏమంటాము సహకార సంఘాలు లేదా సహకార సంస్థలు ఓకే సో ఇప్పుడు ఈ సహకార మంత్రిత్వ శాఖ అనేది కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది అవునా సో రీసెంట్లీ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ రైట్ సో ఈ సహకార సంఘాలకు అదేవిధంగా సహకార సంస్థలకు సంబంధించి ఒక మంత్రిత్వ శాఖను ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది అండ్ ప్రస్తుత సహకార మంత్రిత్వ శాఖకు మంత్రిగా ఎవరున్నారు దట్ ఈస్ అమిత్ షా ఓకే ఎవరు అమిత్ షా ప్రస్తుత సహకార మంత్రిత్వ శాఖ మంత్రిగా ఉన్నాడు అవునా సో ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి అసలు ఇక్కడ మనం క్వశ్చన్ ఎందుకు ఫేస్ చేసాము అని అంటే ఈ కోఆపరేటివ్ సంస్థలు అనేవి రాష్ట్ర పరిధిలోకి వస్తాయా లేదా కేంద్ర పరిధిలోకి వస్తాయా అంటే ఈ సంస్థల మీద రాష్ట్రాలు చట్టాలు చేయొచ్చా లేదా కేంద్రాలు చట్టాలు చేయొచ్చా అనే అంశం ఇటీవల కోర్టులో సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ని ఫైల్ చేశారన్నమాట ఓకే అండ్ అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేద్దాం అనుకుంటుంది అనంటే ఒకటి కన్నా ఎక్కువ రాష్ట్రాల్లో పనిచేసే సహకార సంస్థలపై చట్టం చేసే అధికారం మాకు ఉండాలి అని ఇటీవల ఏం కేంద్ర ప్రభుత్వం భావించింది అన్నమాట సో దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయి అందుకే సహకార సంస్థలకు సంబంధించిన క్వశ్చన్ ఇక్కడ మనం పెట్టడం జరిగింది సో క్వశ్చన్ ఏ విధంగా ఉందో చూద్దాం ఓకే సో కోఆపరేటివ్ సొసైటీస్ ఆర్ లిస్టెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లిస్ట్ సో రాష్ట్ర జాబితాలో ఉన్నాయా ఉమ్మడి జాబితాలో ఉన్నాయా యూనియన్ జాబితా అంటే కేంద్ర జాబితాలో ఉన్నాయా లేదా రెసిడియరీ జాబితాలో ఉన్నాయా సో రెసిడియరీ లిస్ట్ అంటే ఏంటి ఈ మూడు లిస్టుల్లో లేని జాబితాని మనం రెసిడియరీ లిస్ట్ అని అంటాం సో సహకార సంస్థలు అనేవి ఏ జాబితా కిందకి వస్తాయి అంటే రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర జాబితాలోకి వస్తాయి ఓకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమనుకుంటుంది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి ఈ సహకార సంస్థల్ని తీసుకొని రావాలి అని అనుకుంటుంది దానికి సంబంధించిన వాదనలే సుప్రీంకోర్టులో జరుగుతున్నాయి ఓకే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఓకే సో ఈ స్టేట్ లిస్ట్ కాంకరెంట్ లిస్ట్ అదేవిధంగా మనకి ఈ యూనియన్ లిస్ట్ ఇవి భారత రాజ్యాంగంలో ఎక్కడుంటాయి 7th షెడ్యూల్లో ఉంటాయి అవునా 7th షెడ్యూల్లో ఉంటాయి అవునా సో ఈ 7th షెడ్యూల్లో మనకేముంటాయి కేంద్ర రాష్ట్ర జాబితాలు ఉంటాయి అంటే కేంద్ర ప్రభుత్వం ఏ అంశాల మీద చట్టం చేయొచ్చు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ అంశాల మీద చట్టం చేయొచ్చు సో ఈ డివిజన్ ఆఫ్ పవర్స్ అనేవి భారత రాజ్యాంగంలోని 7th షెడ్యూల్లో ఉంటాయి మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి రైట్ నౌ కమింగ్ ఆన్ టు అనదర్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇన్ ద న్యూస్ సో ఇక్కడ మనకు కనిపిస్తున్న చెట్లు ఏవైతే ఉన్నాయో వీటిని మనము అగర్ చెట్లు అని అంటాం ఓకే తెలుగులో కూడా వీటిని అగరు చెట్లు అంటాము ఇంగ్లీష్లో వీ కాల్ దమ్ యాజ్ అగర్ ట్రీ ఏమంటాం అగర్ ట్రీ క్లియర్ సో ఇటీవల ఈ అగర్ కల్టివేషన్ అగర్ చెట్ల సాగు అనేది బాగా పాపులారిటీలోకి వచ్చింది
ఓకే సో ఎందుకు బాగా పాపులారిటీలోకి వచ్చింది అని అంటే ఈ చెట్లకు మెడిసినల్ ప్రాపర్టీస్ కానివ్వండి అండ్ అదేవిధంగా ఈ చెట్టు యొక్క వెదురు నుండి వచ్చే ఆ ఫ్రేగ్రెన్స్ ఓకే పర్ఫ్యూమ్స్ లాగా కూడా ఈ ఈ చెట్టు వెదురుని యూజ్ చేస్తారన్నమాట అందుకే ఈ అగర్ ట్రీ యొక్క కల్టివేషన్ బాగా పెరిగిపోయింది అండ్ ఈ అగర్ ట్రీ యొక్క సాగుని పెంచడం కోసం ఇటీవల అగర్ ట్రీ పాలసీ పేరుతో త్రిపుర ప్రభుత్వం ఒక పాలసీని రూపొందించింది అన్నమాట ఓకే సో మీరు ఒక్కసారి గమనించారో లేదో త్రిపుర రాష్ట్రం యొక్క రాజధాని ఏంటి దట్ ఈస్ అగర్తల అవునా సో అగర్తల సో అగర్ అగర్ చెట్టు సో అర్థమైంది కదా సో ఈ అగర్తల అనే పేరు ఈ అగర్ చెట్ల సాగు నుండే వచ్చిందన్నమాట ఒకప్పుడు అగర్తలలో అగర్తల వాజ్ ఫేమస్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ దీస్ అగర్ ట్రీస్ అందుకే ఈ సిటీకి అగర్తల అని పేరు వచ్చింది ఓకే సో ఈ అగర్ చెట్ల సాగుని పెంపొందించడం కోసం ఎంకరేజ్ చేయడం కోసం అండ్ అదేవిధంగా దాదాపు $20 బిలియన్ బిజినెస్ మార్కెట్గా ఈ అగర్ చెట్ల సాగుని మార్చడం కోసం రానున్న 5 ఏళ్లలో ఈ అగర్ చెట్ల సాగుని కమర్షియల్ వేలో చేయడం కోసం త్రిపుర రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అగర్ ట్రీ పాలసీ పేరుతో ఒక పాలసీని తీసుకొని వచ్చిందన్నమాట సో మనకి యూట్యూబ్లో కూడా కొట్టి చూస్తే వస్తుంది యూట్యూబ్లో టైప్ చేసి చూస్తే అగర్ చెట్లు వీటి యొక్క సాగు ఈ మధ్య బాగా పాపులారిటీలోకి వచ్చింది ఓకే సో ఒకసారి క్వశ్చన్ చూద్దాం విత్ రెఫరెన్స్ టు అగర్ వుడ్ అగర్ వుడ్కి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్స్ ఏంటో చూద్దాం ఓకే సో ఫస్ట్ స్టేట్మెంట్ త్రిపుర అగర్వుడ్ పాలసీ 2021 ఎయిమ్స్ టు డబల్ అగర్వుడ్ ప్లాంటేషన్ బై ఇయర్ 2025 ఎస్ ఓకే సో ఈ అగర్వుడ్ల సాగుని పెంచాలి క్లియర్ ఎప్పటి వరకు 2025 వరకు అదేవిధంగా అగర్వుడ్ ఈజ్ యాన్ ఎకనామికలీ ఇంపార్టెంట్ అండ్ ఫాస్ట్ గ్రోయింగ్ ఎవర్ గ్రీన్ ట్రీ స్పీషీస్ నేటివ్ టు నార్త్ ఈస్ట్ ఇండియా సో ఈ అగర్ చెట్లు అనేవి మనకి ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాల్లో ఓకే సో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఎక్కువగా సాగు అవుతాయి అండ్ ఎస్పెషల్గా త్రిపుర రాష్ట్రంలో అదేవిధంగా ఈ చెట్ల యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇవి తొందరగా పెద్దగా అయిపోతాయి అన్నమాట ఓకే అంటే ఆ చెక్కని మనం వాడేలా తయారైపోతాయి తొందరగా సో అందుకే ఈ అగర్ చెట్లని ఈ అగర్ చెట్ల సాగుని త్రిపుర రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది సో మనకి సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది దట్ ఈస్ సి బోత్ 1 అండ్ 2 ఓకే సో ఇక త్రిపుర విషయానికి వస్తే త్రిపుర రాజధాని ఏమని చెప్పుకున్నాము అగర్తల సో ప్రస్తుతం త్రిపుర యొక్క చీఫ్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి ఎవరు బిప్లబ్ కుమార్ దేవ్ ఓకే బిప్లబ్ కుమార్ దేవ్ ఈజ్ ద కరెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ త్రిపుర రైట్ అదేవిధంగా త్రిపుర యొక్క గవర్నర్గా ఉన్న వ్యక్తి రమేష్ బియాస్ అనే వ్యక్తి ఓకే రమేష్ బియాస్ ఈజ్ ద కరెంట్ గవర్నర్ రమేష్ బియాస్ ఈజ్ ద కరెంట్ గవర్నర్ ఆఫ్ త్రిపుర సో ఇలాంటి విషయాలను కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది నౌ కమింగ్ ఆన్ టు అనదర్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇన్ ద న్యూస్ సో ఇక్కడ లోహం అని మనకు కనిపిస్తుంది కదా సో దిస్ లోహం ఈజ్ ఏ మల్టీనేషనల్ కార్పొరేషన్ విచ్ ప్రొడ్యూసెస్ క్లీన్ ఎనర్జీ అంటే క్లీన్ ఎనర్జీ అంటే ఈ బ్యాటరీ తయారీ సంస్థగా ఈ లోహం ఒక మల్టీనేషనల్ కార్పొరేషన్ అన్నమాట ఓకే బ్యాటరీ తయారీ సంస్థ అన్నమాట ఈ లోహం అనే సంస్థ ఓకే ఇటీవల ఈ లోహం సంస్థ గ్రేటర్ నోయిడాలో తమ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేయబోతుంది అన్నమాట ఓకే సో లిథియం అయాన్ అంటాం కదా సో మన మొబైల్స్లో కూడా వాడే బ్యాటరీస్ని మనం ఏమంటాము లిథియం అయాన్ బ్యాటరీస్ అని అంటాం ఓకే సో ఇప్పుడు రానున్న రోజుల్లో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క ప్రాధాన్యత పెరగబోతుంది అవునా సో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్లో కూడా లిథియం అయాన్ బ్యాటరీస్నే వాడతారన్నమాట సో ఈ లిథియం అయాన్ బ్యాటరీస్లో అగ్రగామిగా ఉన్న సంస్థ లోహం ఓకే అండ్ ఇటీవల గ్రేటర్ నోయిడా ప్రాంతంలో ఈ లోహం సంస్థ తమ యొక్క యూనిట్ని నెలకొల్పబోతుంది అన్నమాట ఓకే సో ఒకసారి క్వశ్చన్ చూద్దాము లోహం హ్యాస్ ప్లాన్ టు సెటప్ ఇండియాస్ లార్జెస్ట్ 3 GW లిథియం అయాన్ బ్యాటరీ ఫ్యాక్టరీ ఇన్ విచ్ సిటీ దట్ ఈజ్ ఇన్ గ్రేటర్ నోయిడా సో గ్రేటర్ నోయిడాలో వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయబోయే ఆ బ్యాటరీ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో భారతదేశంలోనే అతిపెద్ద బ్యాటరీ ఫ్యాక్టరీ సో దాని యొక్క సామర్థ్యం ఎంత 3 GW సామర్థ్యం ఉన్న బ్యాటరీ ఫ్యాక్టరీని వీళ్ళు గ్రేటర్ నోయిడాలో ఓపెన్ చేయబోతున్నారన్నమాట
right? Now coming on to next important item in the news. So ikkada manaku ganipistunna vyakti itanu Bangladesh pauru annamata. Okay, and he is also a famous personality in Bangladesh. Bangladesh janapada sangeetaniki sambandhinchi legend ga manam cheppochu. Okay, so he is considered as the folk music legend of Bangladesh. Okay, he is considered as the folk music legend of Bangladesh. Itani pere Fakir Alamgir. Em peru? Fakir Alamgir. Fakir Alamgir. So recent ga itanu chanipovadam jarigindi, anduke manam ee question mention cheyadam jarigindi anamata. ఓకే సో RRB బ్యాంకింగ్ లాంటి ఎగ్జామ్స్ లో ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి కాబట్టి ఈ క్వశ్చన్ ని మనం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో వాట్ ఈస్ హిస్ నేమ్? ఫకీర్ ఆలంగీర్. సో అసలు ఇతని యొక్క ప్రాధాన్యత ఏంటి? హీఈస్ ఏ ఫోక్ మ్యూజిక్ లెజెండ్ ఆఫ్ బంగ్లాదేశ్. సో మనకి ముఖ్యంగా 1970s లో జరిగిన బంగ్లాదేశ్ విమోచన పోరాటం లేదా బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో కూడా ఇతను పాల్గొన్నాడు. అండ్ ఆ పోరాటంలో భాగంగా అనేక గేయాలను అనేక ప్రదర్శన ఇచ్చాడు. అండ్ ఇటీవల ఇతను చనిపోవడం జరిగింది. సో బంగ్లాదేశ్ విషయానికి వస్తే అక్కడ ఒక పాపులర్ ఫిగర్ ఈ ఫకీర్ ఆలంగీర్. సో ఇటీవల ఇతను మరణించాడు అన్నమాట. ఓకే సో ఒకసారి క్వశ్చన్ చూద్దాం. ఫాక్ మ్యూజిక్ లెజెండ్ అండ్ ఫ్రీడమ్ ఫైటర్. ఎక్కడ ఫ్రీడమ్ ఫైటర్? బంగ్లాదేశ్ ఫ్రీడమ్ ఫైటర్, మనకి కాదు. ఫకీర్ ఆలంగీర్ హూ పాస్డ్ అవే రీసెంట్లీ హెయిల్డ్ ఫ్రమ్ విచ్ కంట్రీ? దట్ ఈస్ సి బంగ్లాదేశ్. ఓకే సో బంగ్లాదేశ్కి సంబంధించి రెండు విషయాలు మనం ఈరోజు తెలుసుకున్నాం, అవునా? ఆ తర్వాత ఇవాళ లాస్ట్ అంశం. సో ఇటీవల మేఘాలయ రాష్ట్రం వార్తల్లో నిలిచింది. ఎందుకు అంటే మేఘాలయ రాష్ట్రంలో ఉన్న యూత్, ఓకే మేఘాలయ రాష్ట్రంలో ఉన్న యూత్ అందరినీ ఒక బాధ్యతాయుతమైన యూత్గా మార్చడం కోసం, ఓకే వాళ్లకు ఉపాధి అవకాశాలను కల్పించడం కోసం, ఉద్యోగ అవకాశాలను కల్పించడం కోసం మేఘాలయ స్టేట్ యూత్ పాలసీ పేరుతో, ఓకే స్టేట్ యూత్ విధానం పేరుతో ఒక కొత్త విధానాన్ని ఆవిష్కరించిందన్నమాట. ఓకే సో ఈ విధానంలో భాగంగా ఏం చెప్తారు అంటే యువతకి రాబోయే ఉద్యోగ అవకాశాలు ఏమున్నాయి, ఓకే సో వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద ఎలా నిల్చోవాలి, వాళ్ళకు ఎలాంటి ఉపాధి అవకాశాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పించబోతుంది, ఓకే అండ్ విద్యా సౌకర్యాలు ఎలా మెరుగుపరచబోతున్నాం, ఇవన్నీ కూడా ఈ యూత్ పాలసీలో భాగంగా మేఘాలయ ప్రభుత్వం రూపొందించిందన్నమాట. ఓకే సో మేఘాలయ ఏం చేసింది? స్టేట్ యూత్ పాలసీ. ఏమి పాలసీ? స్టేట్ యూత్ పాలసీ 2021 రూపొందించింది. సో మనకి క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు అంటే విచ్ స్టేట్ ఫ్రేమ్డ్ ద స్టేట్ యూత్ పాలసీ 2021? అంటే దట్ ఈస్ మేఘాలయ. ఓకే సో ఒకసారి క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ క్యాబినెట్ హ్యాస్ రీసెంట్లీ అప్రూవ్డ్ ద స్టేట్స్ యూత్ పాలసీ 2021? దట్ ఈస్ మేఘాలయ. ఓకే మేఘాలయ. సో ఇటీవల ఇప్పుడు ఇంతకుముందు సెషన్లో ఇప్పుడు సెషన్లో మనము మేఘాలయ గురించి కూడా తెలుసుకున్నాం. ఏంటి? నెసాక్, నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఎక్కడుంది? మేఘాలయలో ఉంది. మేఘాలయలోని షిల్లాంగ్లో ఉంది. అండ్ స్టేట్ యూత్ పాలసీ పేరు మీద యువతకు ఒక కొత్త విధానాన్ని ఏర్పరిచిన ప్రభుత్వం ఏది అని అంటే కూడా అది మేఘాలయ ప్రభుత్వం. సో మేఘాలయ స్టేట్ యూత్ పాలసీ పేరుతో ఒక పాలసీ విధానాన్ని ప్రకటించారన్నమాట. ఓకే సో మేఘాలయ రాష్ట్రం యొక్క రాజధాని ఏంటి? షిల్లాంగ్. ఏంటి? షిల్లాంగ్. అదేవిధంగా మేఘాలయ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? కాన్రాడ్ కే సంగ్మా. ఏం పేరు? కాన్రాడ్ కే సంగ్మా ఈజ్ ద కరెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మేఘాలయ. అదేవిధంగా గవర్నర్ ఎవరు మేఘాలయ రాష్ట్రం యొక్క గవర్నర్? సత్యపాల్ మాలిక్. ఓకే సత్యపాల్ మాలిక్, రైట్? బై దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ కరెంట్ అఫైర్స్ త్రూ ఎంసీక్యూ సెషన్. ఐ హోప్ యూ లైక్ దిస్ సెషన్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.